రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామంలో గత కొన్ని రోజులుగా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. లింగంపేట గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ నిర్మాణం కోసమని చెప్పి ఇసుకను తీసుకువచ్చి అట్టి దాని యంత్రాల్లో సన్నం ఇసుకను మార్చి పత్తి విత్తనాల సంచుల్లో నింపి ఆ సంచులను మిషన్తో కుట్టివేసి వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారని సమాచారం. విత్తనపు వడ్ల సంచుల్లో ఇసుకను మూటగట్టి ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై తాటిపత్రి కప్పి ఉంచి అవసరమైన స్థలాలకు బొలెరో అలాగే ఇతర వాహనంలో తరలించడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.